జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు కర్నూలు జిల్లా వీర మహిళలు జనసేన నాయకులతో సమావేశం కానున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యచరణపై నాగబాబు చర్చించనున్నారు. కర్నూలులో జరుగుతున్నటువంటి జనసేన సమావేశంపై ఈరోజు కర్నూలు జిల్లాలో నాగబాబు పర్యటించబోతున్నారు. ఈరోజు జనసేన వీర మహిళలు జనసేన కార్యకర్తలు అలాగే పవన్ అభిమానులతో ఆయన భేటీ కాబోతున్నారు. ఇక వారికి నాగబాబు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ హేమంత్ లై ద్వారా అందిస్తారు. హేమంత్ శివ, ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ జనసేన రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో నాగబాబు ఆయన పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి అంటే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే వీర మహిళలు ఉన్నారు, అలాగే జన సైనికులు కూడా దీనికి ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం మీద ఈరోజు అలాగే రేపు కూడా, రేపు అనంతపూర్లో కూడా ఈ సమావేశం జరగనుంది. ఈ జనసేన వీర మహిళలు అలాగే జనసేన ఎవరైతే పార్టీ వారు ముఖ్య నేతలు ఉన్నారో వారితో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశం మొత్తం మీద 2 రోజుల పాటు జరగనుంది. దీనికి సంబంధించి మొత్తం మీద ప్రస్తుతం అయితే మనతో పాటు ఈ వీర మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మేడం చెప్పండి, మేడం ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు? వీర మహిళలు ఉన్నారు, మీ సమస్యలు ఏమైనా నాగబాబు దృష్టికి తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? మాకు ఆలోచన ఏం లేదు. పార్టీని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు అసలు నాగబాబు గారు? పోవాలనుకున్నామా పార్టీని? మేము ఏం చేసేది లేదు, ముందుకు పోవాలమా. అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు ఇప్పుడు? ఏమన్నా ఇప్పుడు మీ దృష్టి అంటే ఇప్పుడు నియోజకవర్గానికి ఏమైనా సమస్యలు ఉంటాయి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? దాని ఏమన్నా మీరు తీసుకెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా? ఏం ఉద్దేశంలో మాకు బాగానే ఉంది. మేడం మీరు చెప్పండి, మొత్తం మీద జనసేన మహిళా విభాగానికి మీరున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి మహిళలు మొత్తం మీద? జనసేన ఇప్పుడు రాబోయే రోజుల్లో అయితే వారాహి యాత్ర కూడా కొనసాగుతోంది, ఎలాంటి సమస్యలు మీరు ఇప్పటివరకు గమనించారు? దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలనేసి నాగేంద్రబాబుతో మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందా దానికి సంబంధించి? ఈరోజు పిఎస్సి మెంబర్ నాగబాబు గారి ఆధ్వర్యంలో, రాయలసీమ వీర మహిళా వింగ్ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ కోఆర్డినేట్ అయ్యే వాళ్ళంతా రాయలసీమ మహిళలు. స్థానికంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, యువతకు ఉద్యోగాలు లేకపోవడం, మద్యం నిషేధం చేస్తానని చెప్పేసి ఇప్పటికి కూడా మద్య నిషేధం చేయకపోవడం, ఇక్కడ భర్తలు విపరీతంగా తాగుతూ వాళ్ళ కుటుంబాలు గుల్లవడం, అలాగే ఆడపిల్లలకు రక్షణ లేకపోవడం, ఈ మధ్యకాలంలో చాలామంది మహిళల మీద దాడులు, అలాగే ఎంతోమంది ఆడపిల్లలు కిడ్నాపింగ్ గురవడం, ఇట్లాంటి ఎన్నో అంశాలు, అలాగే గంజాయి విపరీతంగా వాడకం జరుగుతోంది ఈ ఏరియాల్లో విపరీతంగా. వీటన్నింటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ విధంగా మర్చిపోయింది, రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి వీటన్నింటిని నిషేధించడానికయ్యి, అలాగే జనసేన ప్రభుత్వం వస్తే వీటన్నింటిని ఏ విధంగా నిషేధిస్తుంది అనేది ఒక స్పష్టమైన కార్యాచరణ అనేది ఇక్కడ వీళ్ళందరి ద్వారా తెలుసుకొని ప్రస్ఫుటంగా రాబోయే రోజులు ఏం చేయబోతాం అనేది వీళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక కుటుంబానికి వచ్చి ఒక స్త్రీ మారితే తన భర్తను మార్చుకోగలదు, తన బిడ్డలను మార్చుకోగలదు, తన తండ్రిని తోబుట్టువులను కూడా మార్చుకోగలదు. అందువల్లే మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి జనసేన పార్టీలో వీర మహిళా విభాగం అని చెప్పేసి ఏర్పాటు చేశారు. ఈ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులను తీసుకురావడానికి మేము తప్పనిసరిగా కృషి చేయాలని ఈ మీటింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ వైసీపీ ప్రభుత్వం అయితే మహిళలకు పెద్దపీట వేసాం, సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మరి జనసేన ఎలాంటి అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి మేనిఫెస్టోతో అయితే ముఖ్యంగా మహిళలకు సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించి ఏమైనా కార్యాచరణ ఏమైనా రూపొందించారా? దీనిపైన నాబాబుతో ప్రస్తుతం అయితే ఈ సమావేశంలో ఏమైనా చర్చించనున్నారా?
తప్పనిసరిగా జనసేన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మహిళలకు పెద్దపీట వేయడం అనేది ఇప్పటి నుంచే మీరు చూస్తూ ఉన్నారండి. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అంటూ జరుగుతోంది. మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేయడము, అలాగే మహిళలకు ప్రత్యేకించి భద్రత కల్పించడం ఈ సమాజంలో, అలాగే మహిళలు ఏ మద్యపానం వల్ల అయితే కుటుంబాలు గుల్లయి భర్తల ద్వారా బిడ్డల ద్వారా విపరీతమైన మానసిక శారీరక వేదనకు గురవుతున్నారో వాటన్నింటినీ దూరం చేసే విధంగానే మా కార్యాచరణ ఉండబోతుంది. ఇక్కడ ఏంటంటే ఈ మహిళల మధ్య ఎలాగ సఖ్యతతోటి సమాజంలోకి ముందుకు వెళ్ళాలి, పార్టీని ఎలాగ బలోపేతం చేసుకోవాలనే దానికి సంబంధించి ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాని గురించి ప్రత్యేకించి పిఎస్సీ మెంబర్ నాగబాబు అన్నయ్య గారు ఈ రోజు ఈ సమావేశంలో ప్రస్తావించబోతున్నారు. మొత్తం మీద ఈ జనసేన వీర మహిళలు అయితే ప్రధానంగా ఈ మద్యపాన నిషేధం అనేది వైసీపీ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది, దాన్ని తుంగలో తొక్కుతూ ఇప్పుడు ఏదైతే ఈ మద్యపాన్ని ఏరులైతే పాటిస్తున్నారు, మొత్తం మీద పూర్తిగా మహిళలు వెనుకబడిపోయారు. దీని ద్వారా మహిళా సంక్షేమం ఏదైతే చెప్తున్నారో ఆ మహిళా సంక్షేమానికి కూడా తూట్లు పొడిచారని మీరు చెప్పడం జరుగుతుంది. మరికొంత మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఈరోజు నాగబాబు గారు ఇక్కడికి వచ్చారు కర్నూలుకి, మీకు స్థానికంగా అంటే కర్నూలుకు సంబంధించి జిల్లాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారా? కర్నూలుకి సంబంధించి అంటే ఏం లేదండి, పార్టీగా అన్న పవన్ కళ్యాణ్ అన్నగారు మహిళలకైతే పెద్దపీట వేస్తున్నారు, దాన్ని కర్నూలు జిల్లాలో మేము ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలా సహకారంగా ఉంటాము. సమస్యలు అంటే చూడండి, నిత్యావసర వస్తువులు కానీ, ఆడపిల్లల మీద జరిగే దాడులు కానీ, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. చూస్తున్నాం చిన్నపిల్లల మీద కూడా దాడులు జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ దానికోసం స్పందించి చేసేవాళ్ళు ఎవరు లేరు. అయితే అన్న వాళ్ళు ఈ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కర్నూలులో సునీత ఆమె సుగాలి ప్రీతి సమస్యకు కూడా అన్న స్పందించడం జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకుంటే అన్న మాకు న్యాయం చేయగలరని మాకు నమ్మకం వచ్చింది. అందుకే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. జరగబోయే కాలంలో మేము ప్రతి ప్రోగ్రాంలో ప్రతి విషయంలో జనసేన పార్టీ వీర మహిళలుగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఏదైతే సుగాలి ప్రీతి హత్య కేసు విషయంలో అయితే చాలా సపోర్ట్ చేశారు, ఈ ఏదైతే వారి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చేశారని చెప్పడం జరుగుతుంది. ఈవెన్ స్థానికంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి సమస్యలను కూడా నాగబాబు దృష్టికి తీసుకెళ్తాము అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మరికొంతమంది మహిళలు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇప్పుడు స్థానికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలు. ఇక్కడ రాయలసీమలో కొత్త వర్గ విభేదాలు ఎక్కువగా ఉంటున్నాయి, దానికి మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి జనసేన తరఫున అంటే మీరు నాగబాబుకి ఏం చెప్పబోతున్నారు? యాక్చువల్గా మేము నాగబాబు సార్కి చెప్పాలనుకున్నాం. ఒకటి, చాలామంది మహిళలు ఉన్నారు కానీ వాళ్ళు బయటికి రానికి చాలా భయపడుతున్నారు. ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మహిళలు వేరే పార్టీలో, మా పార్టీని అనే కాదు వేరే పార్టీలో కనిపించినా వాళ్ళకి బెదిరించడం, వాళ్ళకి కాల్స్ చేసి బెదిరించడం, మీకు ఈ పథకాలు తీసేస్తాము, మీ అమ్మఒడి రాదు, మీకు లోన్స్ రావని ఇట్లా బెదిరిస్తున్నారు. ఎన్ని రోజులని మీరు బెదిరిస్తారని నేను ఒక జనసేన వీర మహిళగా నేను అడుగుతున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2024లో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఇది మీరు మీ కళ్ళతో మీరు చూస్తారు. మీకు ప్రజలు ఖచ్చితంగా ఓట్ల రూపంలో మీకు బుద్ధి చెప్తారని నేను వైసీపీ పార్టీ అందరికీ చెప్తున్నాను. మొత్తం మీద ఈ మహిళలు అయితే గట్టిగా చెప్తున్నారు, ఏదైతే వైసీపీ సంక్షేమం పేరుతో మహిళల్ని విపరీతంగా వేధిస్తుంది, ఏవైతే సంక్షేమ పథకాలు రావంటూ వాళ్ళని బెదిరింపులకు దిగుతోంది, అలాగే స్థానిక సమస్యలు ఏమన్నా ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక నాయకులు వైసీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్తే వారు బెదిరింపు ధోరణిలో దిగుతున్నారనేసి చెప్పడం జరుగుతుంది. వచ్చే ఎన్నికలు 2024 ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా జనసేన గెలుస్తోంది. ఈ దీనికి సంబంధించి వీర మహిళలు ఎవరైతే ఉన్నారో దీని మీద జనసేన పార్టీ గెలుస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ.